అందరికీ నమస్కారం నేను మీ కళా లక్ష్మణ్ కుమార్ ఈ రోజు వీడియోలో విజయవాడలో మనకి కిరాణా సామానం కావాలన్నా అంటే ఆయిల్స్ కావచ్చు పప్పులు ఉప్పులు తర్వాత సబ్బులు షాంపూలు చీపురుగట్లు తట్టలు బొట్టలు అంటే మనకి ఏది కావాలన్నా సరే ఫ్యాన్సీ ఐటెం కాకుండా కిరాణాకు సంబంధించిన ఐటెం అంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను గతంలో కొంతమంది అడిగారు మనకి హోల్సేల్గా రైస్ ఎక్కడ దొరుకుతుంది ఉప్పులు పప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పని చాలామంది అడిగారు సో వాళ్ళందరి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం కూడా మనం మన కుటుంబం చాలా ఆనందంగా ఉండాలంటే రోడ్డు భద్రత ఖచ్చితంగా పాటించాలి రోడ్డు భద్రత అంటే మనకి రోడ్డుకి ఇరువైపులో ఉన్న సిగ్నల్ బోర్డ్స్ కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు వాటిని అన్నింటినీ కూడా మనం పాటించినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది మన జీవితం కూడా చాలా బాగుంటుంది కనుక అందరూ కూడా రోడ్ సేఫ్టీ పాటిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం షాంపూలు సబ్బులు కిరాణా సామాన్ ఇవన్నీ కూడా మన హోల్సేల్గా తీసుకోవడానికి విజయవాడలో ఎక్కడ దొరుకుతుందని కొంతమంది నన్ను అడగడం అయితే జరిగింది వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం వెళ్తున్నాం విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ ఇది మహేంద్ర నగర్ గొల్లపూడి ఇక్కడ నేను ఇటువంటి షాప్ ఫోన్ నెంబర్లు గట్ట అయితే నేను ప్రొవైడ్ చేయలేను ఎందుకంటే నేను కేవలం ఏరియా మాత్రమే చూపించదలుచుకున్నాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఈ లోపల నుంచి ఎంటర్ అయితే మనకి గొల్లపూడి లొకేషన్ ఇవన్నీ కనిపించేయన్నీ కూడా మనకి ఏ రకమైన వస్తువు కావాలన్నా అది కిరాణా సామానం కావచ్చు ఆయిల్స్ కావచ్చు ఇంకా పప్పులు ఉప్పులు డిస్పోజబుల్ ప్లేట్స్ తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ సర్పులు షాంపూలు చీపుర్లు తాళ్ళు ప్రతి ఐటెం మనకి ఇక్కడ ప్రతి ఐటెం అయితే అవైలబుల్ ఉంటుంది మనకి మనకి ఏది కావాలి హోల్సేల్ రైస్ కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా సరే ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి దొరుకుతాయి మనకి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ కోసం చాలా చోట్ల జరిగే విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడ ఉల్లిపాయలు అన్లోడ్ చేస్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ కోసం మనం వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఒక చోట వస్తువు కొనుక్కున్న తర్వాత మనం వేరే చోటకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ తిప్పలు పడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం మనం ఏ ఊరు వెళ్ళాలి ఏ స్టేట్కైనా సరే ఏ జిల్లాకైనా సరే ఏ ఊరికైనా సరే మనం ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట మన ట్రాన్స్పోర్ట్కి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు అన్ని ట్రాన్స్పోర్ట్లకి ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయన్నమాట వీధి వీధులు అంటే మనం ఇంకా అంటే ఒక గేట్లు వచ్చేటప్పటికి గొల్లపూడి నుంచి స్వరంగం వెళ్ళే రోడ్లో ఒక గేట్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇక్కడ ఎదురుకొచ్చేటప్పటికి ఇటు అంటే కొంచెం మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ కూడా ఉంటుంది అంటే ఒక రెండు ఎగ్జిట్లు ఉంటుంది దీనికి లోపల వచ్చేటప్పటికి ఇలాగా షాప్ నెంబర్లు ఉంటాయి మనకి ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పని అనుకుంటే మనకి షాప్ నెంబర్లు చెప్తారు వీళ్ళు ఆటో వాళ్ళని ఎవరినన్నా అడిగినా కూడా ఆ షాప్కి వెళ్ళి మనకి వస్తువు ఏదో కావాలంటే అది కరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల వస్తువులు హోల్సేల్ మనకి కిరాణా కావచ్చు ఇంకా మరి ఏదైనా కావచ్చు అంటే షాంపూలు సబ్బులు వెల్లుల్లిపాయలు రైస్ ఆయిల్స్ అన్నీ కూడా కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను విజయవాడ మార్కెట్ అంటే మనం ఓపిక తిరగగలిగినప్పుడు మాత్రమే మనకు తక్కువకి వస్తాయి ఏదో నేను ఒక చోటకి వెళ్తాను అక్కడ నుంచి ఏదో మనకి దొరికేయాలి అని చెప్పని అనుకుంటే మనకి లాస్ అవుతుంది మనం ఓపికగా తిరగగలిగినప్పుడే మనకి ఉపయోగం అనేది ఉంటుందన్నమాట నేనైతే ఏదో ఒక షాప్కి ఏదో అంటే ఈ షాప్లో కొనండి ఈ షాప్ ఇది అని నేను ప్రమోట్ చేయట్లేదు నేను కాబట్టి నేను షాప్ నెంబర్లు అయితే నేను కాంటాక్ట్ నెంబర్లు ఇవి కూడా నేను చెప్పలేను నేను సో మనకి బెల్లం ఏదైనా కిరాణా కావచ్చు ఏదైనా కావచ్చు మనకైతే ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు ఏ ఊరు వెళ్ళాలన్నా సరే మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా చాలా ఇదిగా అందుబాటులో ఉంటాయి మనకి అంటే మనం ఏదో కష్టపడిపోవసరం లేదు ఇక్కడ ఆటోలు దొరుకుతాయి వేరే చోటకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది మనకు వచ్చేటప్పుడు ఇంకేదో ఇబ్బంది పడిపోయి ఇక్కడ కొన్నాము ఎక్కడికో పట్టుకెళ్ళాలి ఎక్కడి నుంచి వేసుకోవాలి అతను పడాలి అన్నది ఏం లేదు ఇక్కడికి వచ్చి సింపుల్గా
ఇక్కడికి వచ్చి మనం ఒక వస్తువు కొనుక్కొని తోపుడు బళ్ళు ఉంటాయి, తర్వాత ఆటోలు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి. మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వేసేసుకుని అక్కడ అంటే రిక్షాలు లోడ్ రిక్షాలు ఉంటాయి కదా, రిక్షా వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ గారికి చేర్చేస్తారు. సో అక్కడ నుంచి మనం పేమెంట్ పే చేసుకుని వెళ్ళిపోతే శుభ్రంగా మనం ఊళ్ళో సరుకు అనేది తీసుకోవచ్చు. ఇదంతా నేను చూపించే ఈరోజు చూపించేది అంతా కూడా హోల్సేల్ మార్కెట్. నేను అన్ని సందులు నేను వివరంగా అయితే తిరగట్లేదు. నేను వచ్చేటప్పటికి మామూలుగా ఏరియా ఎలా ఉంటుంది, షాపులు ఎలా ఉంటాయి అన్నది నేను ఏ లోపలికి వెళ్ళే ఈ షాప్ కొంతమంది అడుగుతూ ఉంటారు. నువ్వు ఒక షాప్ చూపించుకొని ఇక్కడ ట్రేడింగ్ అమ్మని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇది 323 ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సంబంధించి కొంతమంది అడిగినట్టున్నారు. 323 షాప్ నెంబరు ఈ కాంప్లెక్స్ లో, మహేంద్ర కాంప్లెక్స్ లో, మహేంద్ర నగర్ లో. ఇక్కడ మహేంద్ర నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కూడా ఉంది. ఇప్పుడు నేను చూపించబోయేది ఇంకొక ఆఖరి స్ట్రీట్, అంటే ఇక్కడ షాపులు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఉంటాయి. వీడియో మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా బిజినెస్ పీపుల్కి అయితే ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పని అడుగుతారు. మీకు కిరాణా, నేను ముందర చెప్తున్నా, కిరాణా షాంపులు సబ్బులు ఇటువంటి హోల్సేల్ కావాలంటే ఇక్కడ చూసాను, ఎవరు చూడలేదు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి కూడా ఏదో హోల్సేల్ షాప్ ఏదో ఉంది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఓపిక్గా తిరగగలిగిన వాళ్ళకి మాత్రమే ఇది. ఏదో అరా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా చాలామంది అరా కొర అంటే ఒకటి రెండు కొనుక్కునే వాళ్ళు కూడా మాకు హోల్సేల్ షాప్ చెప్పండి అన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక వస్తువు కొంటే, మీరు నేను ఒక వస్తువు తీసుకుంటాను అనుకుంటే ఆ ఒక్క వస్తువుకి ఎంత ఎలా పడుతుంది అన్నది రేట్ వేస్తారు. అలా కాకుండా మీరు ఎక్కువ వస్తువులు తీసుకుంటాం అన్నప్పుడు ఎక్కువ వస్తువులకు సంబంధించి రేట్ వేస్తారు. అంటే మనకి రేటు ఎక్కువ వస్తువులు తీసుకున్న వాళ్ళు తక్కువ పడుతుంది, అలాగే తక్కువ వస్తువులు మనం కొనుగోలు చేస్తే దానికి నార్మల్ రేట్ అయితే పడిపోతుంది. కాబట్టి అది గమనించగలరు. హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినంత మాత్రాన్ని మీకు ఏదో ఒకటి రెండు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ వేస్తారని మాత్రం అనుకోవద్దు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఎవరికన్నా మీకు కావాల్సిన వాళ్ళకి తెలియజెప్పాలనుకుంటే షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం క్షేమంగా ఉండాలి కనుక రోడ్ సేఫ్టీ అయితే పాటించమని నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. జరగరా, ఉన్నాడు గారా, వాడి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయ, ముట్టికాయ చెప్తున్నాగా, ముట్టికాయ.